हेलो फ्रेंड्स, वेलकम टू गणरुचिलो। इवाल्टि रेसिपी वेज नूडल्स, स्ट्रेट स्टाइल वेज नूडल्स। इंट्लो एला रेडी चेसुकोलो चूपिस्तानु, मीरु कूडा इदि फॉलो अयिपोंडि। ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. వెజిటేబుల్స్ అన్నీ ఒకటేసారి కట్ చేసి పెట్టుకుంటే 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఈ చలికి వేడివేడిగా తింటే చాలా యమ్మీగా ఉంటుంది. దీనికి కావాల్సింది ఏంటో చూపిస్తాను. గిన్నెల నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి నూడిల్స్ మనం బయట కొనేటప్పుడు సన్నవి అడిగి తెచ్చుకోవాలి. అప్పుడే దాంతో టేస్ట్ వస్తుంది. ఈ కట్ట అందులోకి వేసి బాగా బాయిల్ అవ్వాలి. నీళ్ళు వేడెక్కిన తర్వాతనే నూడిల్స్ వేయాలి, లేకపోతే ఉడకదు. అన్ని వెజిటేబుల్స్ స్లైసెస్ లాగా కట్ చేసి 1/2 కప్ తీసుకోవాలి. క్యారెట్, క్యాబేజీ, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్స్ ఇట్లా క్యూబ్ షేప్లో కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపరక నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. నూడిల్స్లో వేస్తే అప్పుడు టేస్టీగా పొడుగ్గా బాగుంటుంది. నూడిల్స్ని 100% కుక్ చేసుకోవద్దు. సగం ఉడకగానే జల్లల్లోకి ఉడకట్టేయాలి. వాటర్ అంతా తీసేసి చల్లనీళ్ళు పోసి పెట్టుకోవాలి. వేడి మీద ఇంకెక్కువ ఉడికిపోతుంది కాబట్టి చల్లనీళ్ళు పోస్తే ఆ ఉడకడం అనేది స్టాప్ అయిపోతుంది. అక్కడికి ఎల్లిపాయలు 1 టేబుల్ స్పూన్ ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపరక గ్రీన్వి 1/2 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత ఎల్లిపాయ ముక్కలన్నీ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయినాక ఆనియన్స్, అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ. కలర్ఫుల్ వెజిటేబుల్స్ చాలా బాగా కనపడుతుంది కదా. రోజు మనం ఇంట్లో వండుకునేది ఒకటే రకం కూరగాయ, కానీ ఇట్లా నూడిల్స్ చేసుకుంటే అన్ని రకాల వెజిటేబుల్స్ తిన్నట్టుగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది కూడా. అప్పుడప్పుడు వీక్ ఒకసారి ఇట్లా నూడిల్స్ చేసుకొని తినొచ్చు. ఇవి ఉల్లిపరక వైట్, ఇవి 1/2 కప్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫుల్ కుక్ అవ్వద్దు, 50% కుక్ అయితే చాలు. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసి మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఉడకనియాలి. ఇప్పుడు సాస్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగానే టేస్ట్ వస్తుంది. మనకి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం మాత్రమే కొంచెం పని అవుతుంది, కాకపోతే మనం నూడిల్స్ ఎంతో ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చు. హక్కా నూడిల్స్ మసాలా 1 టేబుల్ స్పూన్ నేను యాడ్ చేస్తున్నా. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా టేస్ట్కి నేను యాడ్ చేశాను. నూడిల్స్ యాడ్ చేయాలి. 2 స్పూన్స్తోని ఇట్లా పైకి కిందకి ఇట్లా కలుపుతూ ఉంటే బాగా మిక్స్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఇట్లా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో ఈజీగా హక్కా నూడిల్స్ మనము రెడీ చేసేసుకున్నాము. హాట్ హాట్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి ఉల్లిపరక ఉంది కదా, గ్రీన్వి ఇప్పుడు యాడ్ చేయాలి. డెకరేట్ చేసుకోవచ్చు గ్రీన్తోని. ప్లేటింగ్ చేసుకున్నాను. రెస్టారెంట్ స్టైల్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నా న్యూ రెసిపీస్ మిస్ అవ్వకుండా వస్తాయి. థ్యాంక్ యూ.